చిత్తూరు గల్లా కావాలా, గుంటూరు మోదుగుల కావాలా అని గుంటూరు జిల్లా ప్రజలను ఆలోచించుకోవాలన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. స్థానిక సమస్యలపై గల్లా జయదేవ్ కు అవగాహన లేదంటున్నాయన, రాజన్న కలలు కన్న రాజ్యం జగన్తోనే సాధ్యమన్నారు. గుంటూరు ఎంపీగా తనను, ఉండవల్లి ఎమ్మెల్యేగా శ్రీదేవిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకొస్తే రాజధాని రైతు కూలీలకు 9,000 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు మోదుగుల. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే ఫస్ట్ సంతకం జిల్లాకు సంబంధించింది. ఎవరికైతే అన్యాయంగా ల్యాండ్స్ ఇచ్చారో, ఎవరైతే పేదల దగ్గర, ఎవరైతే అసైన్డ్ భూములు, ఎవరైతే వేరే వేరే రకాల భూములు కనుక ఆక్యుపై చేసుకుని ప్రజాపతి ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వెనక్కి తీసుకునేటువంటి లక్ష్యం మా ముందు ఫస్ట్ లక్ష్యం. దాంతో పాటు ఈ రోజున ఏ ఉపాధి హామీ అన్ని పోయి పొలం లేదు, పొలం కౌలు చేసేటువంటి రైతులు పోయారు, రైతులు కూలీలు పోయారు, వీళ్ళందరూ బతకడానికి ఏదో భిక్ష వేసినట్లు నెరవేరుస్తా ఉన్నారు. ఎవరైతే భూమి ఇచ్చారో, ఎవరైతే నిరుపేదలయ్యారో వాళ్ళకే స్థానికత కంపల్సరీ ఉద్యోగాలు పడి మండలాల నుంచి ఎందుకంటే చెప్పేటువంటి మాటలను చెప్పేటువంటి ఎంపీ కాదు. చిత్తూరు గల్లా కావాలా, గుంటూరు జిల్లా కావాలని మీరు చెప్పుకోవాలి. నేను నమ్ముకుంది బ్యాలెట్ పెట్టని ముస్లింస్ అందరికీ గల్లాకో గల్లా పెట్ట ఖాళీ కరో, మోదులతో బ్యాలెట్ పెట్ట భర్తీ కరో. ఎందుకంటే ఈ రోజున ఆళ్ళకి గెలవబోతున్నారు. 70 మంచి ప్రస్ఫుటం తోటి కనపడతామని నాకు కూడా వేవ్స్. ఈ రోజు నాకు విలుపని కాదు, మంచి పని చేస్తే ప్రజలు గెలిపిస్తారు. నేను కనుక మీకు చెప్పిన కనుక చేయలేదనుకుంటే డెఫినెట్ ప్రజలు ఓడిస్తారు. కానీ అనునిత్యం ఎలక్షన్ కనపడేటువంటి మామిడికాయల సీజన్ లాగా ఎలక్షన్ సీజన్ కనపడే వ్యక్తిని కాదు. ఎప్పుడు అనునిత్యం ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను, ఎప్పుడు ప్రజల యొక్క సమస్యలు మమ్మేటనుకుంటాను.